తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి సంచారం కలకలం రేపుతుంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకా పెండిపాటి గ్రామానికి చెందిన దుర్గం మల్లయ్య అనే పశువుల కాపరి పశువులను మేపేందుకు అడవికి వెళ్ళగా అతనిపై పులి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా ఒక ఆవుపై కూడా పులి దాడి చేసింది. పులి దాడిలో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని సిరోంచ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ నుండి ఘటనా స్థలం కేవలం 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండటంతో తెలంగాణ సరిహద్దు మండలాలైన మహదేవ్పూర్ పలిమేల మండలాల తెలంగాణలోకి పులి ప్రవేశించి చాలే ఉండే కిరణ్ కిరణ్ సడల్ బటల్ సత్యం దేకు ఏం చేస్తున్నా ఆలస్యం చేయాలి మనం సాయంత్రం మాట్లాడుతున్నాం భారీ పడుతుంది అక్కడికి जिथे लिहन घे चतुर्सीमा वगैरह डेड बॉडी घेन बाहर निकाला पैलदा जंगलात जंगलात बॉडी घेन बाहर निकाला पाजे गर्दन गर्दन साइड वीडियो అందరూ ఒకసారి రమ్మ అందరూ అందరూ రండి మొత్తం అనే అట అట ఓన్లీ అందరూ మొత్తం అనేది క్లియర్ ఫోటో साहब उतरा మా ఫోన్ వస్తాను.